తల్లి ఎంతసేపు వదులుకోవటం, ఆవిడ కూడా సిద్ధంగానే ఉంది. ఇది నీకు నచ్చలేదా, నేను నిన్ను ప్రేమించటం, ఆడించటం, లాలించటం నీకు నచ్చలేదా, అయితే మరీ మంచిది. ఇదిగో నేను ఇప్పుడే నిన్ను విడిచేస్తున్నా, పరిత్యక్తాస్మ్యహం. నువ్వే నన్ను విడిచిపెడితే నేనెందుకు కావాలంట, సరే అయితే నిన్ను ఇక్కడే పడుకోబెట్టి వెళ్ళిపోతా నేను అని చెప్పి ఆ తల్లి, నీ వల్ల నాకు ఎలాంటి స్వార్థం కలిగిందో దాన్ని కూడా ఇప్పుడే నీకు విడిచిపెట్టేస్తున్నా, ఎందుకంటే నువ్వు నాకు చెప్పావు కాబట్టి. ఆవిడికి అహం అడ్డం వచ్చింది. పిల్లలతో కొన్నిసార్లు అటువంటి తగాదాలు, ఫైటింగ్లు తల్లులకి అవుతూ ఉంటాయి. ఆవిడ మళ్ళీ వస్తుంది, వీడు మళ్ళీ వెళ్తాడు, ఇవన్నీ మామూలే, సహజమే అనుకుంది ఆవిడ. ఈ మాటలన్నీ, సంభాషణలన్నీ జరుగుతూ ఉంటాయి. సర్లే, ఏదో పిల్లవాడు తొందరగానే మాట్లాడాడు, బాగా మాటలు వచ్చాయి, మరి చాలా తెలివైన వాడు వీడు కాబట్టి తెలివిగానే మాట్లాడాలి కదా. అందుకని ఆవిడే చేసింది, అయితే సరే నాయన నిన్ను కూడా నేను విడిచిపెట్టేస్తున్నాను అని నా పిల్లవాడిని వెంటనే విడిచిపెట్టి ఆ తల్లి అప్పుడే ఆ పుట్టిన ఆ బిడ్డని అక్కడే సూతికాగ్రహంలో విడిచిపెట్టేసి బయటికి వెళ్ళిపోయింది. ఇది అక్కడ జరిగిన ఘట్టం. ఇలా జరిగితే ఆ జాతహారిణి ఊరికే ఉంటుందా, ఎదురు చూస్తోంది కాది, అది పిల్లవాడు ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడా అని చూస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వయస్సులో తల్లిని బిడ్డని వేరు చేయకూడదు. ఎవరైనా సరే, ఏ ప్రాణి అయినా, ఏ జంతువు అయినా సరే, ఆ తల్లిని బిడ్డని వేరు చేయటం అనేది అపరాధం. ఎందుకంటే తల్లి దగ్గర ఉన్నప్పుడు ఆ పిల్లవాడికి, ఆ పిల్లకి ఆ రక్షణ, ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే తల్లి విడిచిపెట్టి వెళ్ళిపోయిందో అప్పుడు ఆ శిశువుని ఆ జాతహారిణి అనేటువంటి ఆ పిశాచి వెంటనే ఎత్తుకెళ్ళిపోయింది. ఎత్తుకెళ్ళిపోయింది. పూర్వకాలంలో ఈ జాతహారిణి ఎత్తుకెళ్ళేది, ఇప్పుడు ఎత్తుకెళ్ళదు. ఎప్పటి నుంచి ఎత్తుకెళ్ళదు, కృష్ణుడు ఎప్పుడైతే పూతనా సంహారం చేశాడో అప్పటి నుంచి జాతహారిణి శక్తి తగ్గిపోయింది అని భాగవతంలో చెప్పారు మనకి. అప్పటి నుంచి ఎత్తుకెళ్ళటాలు లేవు, ఎత్తుకెళ్ళటానికే వచ్చింది పూతన, కానీ కుదరలా. ఆయన విషం పూసి పాలు తాపితే విషం తాగిన వాడు కళ్ళు మూసుకుని తల్లిపాలు తాగుతూ ఆయన ఆలోచన చేశాడట, నాకు ఎక్కడో ఏదో గోవు పాలు తీసుకొచ్చి పెడితేనే వాళ్ళకి మోక్షం వస్తుంది, మరి ఈ తల్లి వచ్చి తన పాలే నాకు తల్లిపాలు తాపుతోంది, ఈ తల్లికి నేనేమి ఇవ్వాలి అని ఆలోచించాడట భగవంతుడు కళ్ళు మూసుకుని. పూతనా చరిత్రలో చెప్పేటువంటి విషయం, కళ్ళు మూసుకుని ఆయన ఆ తల్లిపాలు తాగాడు. ఎందుకు కళ్ళు మూసుకున్నాడు అంటే అక్కడ వ్యాఖ్యాకారులు ఈ విషయాన్ని చెప్పారు. అంటే భగవంతుడు మనం ఇంత ఇస్తే మనకి ఇంత ఇస్తాడు, ఇంతే అంత అవుతుంది. సరే, మనం ఇచ్చేది ఇంతే, అది అంత అవుతుంది. అలా ఎప్పటి నుంచి అయితే ఆ భగవంతుడు ఆ పూతనా సంహారం చేశాడో అప్పటి నుంచి ఈ జాతహారిణి శక్తి తగ్గిపోయింది, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏం చేస్తారు, సూక్ష్మంగా ప్రవేశిస్తారు. వాళ్ళు ఎత్తుకెళ్ళలేరు, సూక్ష్మంగా ప్రవేశిస్తారు, అంటే రోగరూపంగా ప్రవేశిస్తారు. అందుకనే పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, పిల్లలుండే ఇంట్లో చాలా శుచిగా ఉండాలి, అందరూ ఉండాలి, పిల్లలుంటే మరీ ఎక్కువగా శుచిగా ఉండాలి. ఆ జాతహారిణి ఎదురు చూస్తోంది దీనికోసం. అప్పుడు ఆ శిశువు యొక్క దేహము జడమైన బాహ్యేంద్రియాలతో ఉంది, అంటే అట్లా ఉండిపోయాడంతే, ఏడవటం లేదు, నవ్వటం లేదు. ఎప్పుడైతే తల్లి విడిచిపెట్టి వెళ్ళిపోయిందో తనకు కావాల్సింది, తనకి సిద్ధించింది. అమ్మ విడిచిపెట్టి వెళ్ళిపోయింది, ఎందుకు అమ్మ ఇంత ప్రేమలో మునిగిపోయి నా మీద ఇంత ప్రేమ పెంచుకొని పాపం కష్టపడుతుంది, రేపు నేను ఎట్లాగో తపస్సుకి వెళ్ళిపోయేవాడిని, నా మీద ఎందుకు ఈ తల్లికి ప్రేమ, రేపమ్మా నేను వెళ్తాను అంటే బాధపడుతుంది. కాబట్టి ఆ ప్రేమను ఏదో ఇప్పుడే తెంచేద్దాము అని అనుకున్నాడు పిల్లవాడు మనస్సులో, అందుకని ఆ మాట అన్నాడు. అంటే ఆ తల్లి అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దీనికోసమే ఎదురు చూస్తున్న ఆ జాతహారిణి వెంటనే వచ్చింది పిశాచి ఎత్తుకెళ్ళిపోవటానికి. అలా ఆ సమయంలో శుద్ధమైన అంతఃకరణంతో ఉన్నాడు ఆ పిల్లవాడు. అలాంటి ఆ శిశువుని తల్లి విడిచిపెట్టి వెళ్ళిపోగానే ఈ జాతహారిణి అనేటువంటి ఆ పిశాచి వచ్చి పట్టేసుకుంది. పట్టుకుని ఏం చేసింది అంటే, మనం అక్కడే చెప్పుకున్నాం, మార్చేస్తుంది ఈ జాతహారిణి పిల్లల్ని, మార్చేస్తుంది, వేరే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి పడుకోబెట్టేస్తుంది, వేరే సూతికాగ్రహానికి తీసుకెళ్ళిపోతుంది. అది నా జాతహారిణి యొక్క ప్రవృత్తి. ఆ జాతహారిణి కూడా అదే చేసింది. ఏం చేసింది ఆ జాతహారిణి, ఆ పిశాచి? అలా ఆ మంచి శిశువుని తీసుకుని వెళ్ళి విక్రాంతుడు అనే పేరు కలిగిన ఆ రాజుగారి అంతఃపురంలోకి వెళ్ళింది. ఇక్కడి నుంచి ఈ అనమిత్రుడు అనేటువంటి రాజర్షి దగ్గర నుంచి విక్రాంతుడు అనే ఇంకొక
రాజుగారు ఉండేటువంటి అంతఃపురానికి తీసుకెళ్ళింది ఈ పిల్లవాడిని. ఎవరు ఆ జాతహారిని తీసుకెళ్ళి